नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरको थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मनं सज्जा पिंडितो बूरेलनि एला प्रिपेर चेसुकोवालो चूद्दां। सज्जलु अनेवि कैल्शियम क्वांटिटी एक्कुवगा उंटुंदंडि, फाइबर कंटेंट कूडा उंटुंदि, सो हेल्थ कि चाला चाला मंचिदि। सो सज्जा बूरेलनि एला प्रिपेर चेसुकोवालो चूद्दां। దీనికోసం నేను ఇక్కడ పిండి పట్టించుకున్నటువంటి సజ్జ పిండిని కూడా 4 గ్లాసెస్ తీసుకుంటున్నానండి। 1 కేజీ అన్నట్టు 4 గ్లాసెస్, ఈ గ్లాస్ తో 4 గ్లాసెస్ సజ్జ పిండిని తీసుకొని మనం పూరేలు ప్రిపేర్ చేసుకుందాం। 1 కప్పు కొబ్బెర ఎండు కొబ్బెర తురిమి తీసుకున్నానండి। ఇది మధ్యలో మంచి టేస్ట్ ని ఇస్తుంది। ఇలా కొబ్బెర తురిమి తీసుకున్నాను। అదే విధంగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను। 1/2 టీస్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం కంప్లీట్ ఈవెన్ గా కలుపుకుందాం। ఒకసారి ఆ కొబ్బరి తురుము కూడా కంప్లీట్ పిండికి స్ప్రెడ్ అయ్యేలా మనం ఈవెన్ గా కలుపుకొని పక్కకు ఉంచుకుందాం। ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి సజ్జలు। మనం ఎప్పుడు రొట్టె లాగానే కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని నేను ఏ గ్లాస్ తో అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్ తో 1.5 గ్లాస్ బెల్లం కట్ చేసి తీసుకుంటున్నానండి। 1.5, మీరు కాస్త స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ తక్కువ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు। 1.5 గ్లాస్ బెల్లం, 1 గ్లాస్ వాటర్ తీసుకొని కంప్లీట్ బెల్లం అనేది ఆ వాటర్ లో కరిగేంత వరకు కుక్ చేసుకుందాం। పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగేంత వరకు కూడా మనం బెల్లాన్ని కుక్ చేసుకో। చూడండి, బెల్లం అనేది కంప్లీట్ మనకు కరిగిపోయింది కదా। ఇలా కరిగిన తర్వాత బెల్లంలో కొన్నిసార్లు ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఉండే అవకాశం ఉందండి। సో దీన్ని మనం స్టెయిన్ చేసుకుందాం। మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిలో బెల్లాన్ని కరిగించుకున్నటువంటి వాటర్ ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి। నేను చెప్పినటువంటి 1 గ్లాస్ వాటర్ చాలా బాగా సరిపోతుంది, కాకపోతే కంప్లీట్ ఒకసారి పోయకుండా ఆఫ్ పోసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి అనేది। చూడండి, ఇలా కలుపుకుంటూ ఆ బెల్లం వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం। మళ్ళీ కూడా బెల్లం వాటర్ ని యాడ్ చేసుకుంటూ మన కంప్లీట్ పిండిని, నేను తీసుకున్నటువంటి బెల్లం వాటర్ కంప్లీట్ సరిపోయిందండి। మీరు పిండి అనేది కంప్లీట్ కలిపిన తర్వాత మనకు బాగా సరిపోతుంది వాటర్ అనేది। సో ఇలా రెడీ అయిపోతుంది। ఇలా రెడీ అయ్యేంత వరకు కూడా మనం వాటర్ అనేది ఆ బెల్లం వాటర్ ని కలుపుకుంటూ ఇలా కలుపుకొని ప్రిపేర్ చేసుకుందాం। చూడండి, మనకు పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది। దీన్ని ఒక 1 మినిట్ లో చల్లారుతుందండి। దాన్ని చేయితో పట్టుకొని ఇలా పిండిని ఒక్కొక్క ముద్దగా పిసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, ఇలా మనకు పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది। దీన్ని మనం వాటర్ అద్దుకుంటూ బూరెలు చేసుకోవాలండి। అప్పుడు బూరే అనేది విచ్చుకోకుండా మళ్ళీ పొంగుతూ మనకు బాగా వస్తుంది। అన్నిటికి నూనె అద్దుకుంటాం కదా, సో వీటికి మాత్రం ఆ వాటర్ ని మాత్రమే స్ప్రెడ్ చేసుకుంటూ వాటర్ అద్దుకుంటూ మనం బూరెని ఇలా ఒక ఆయిల్ పేపర్ పైన ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది। చూడండి, మనం ఇలా కొన్ని బూరెల్ని కూడా ప్రిపేర్ చేసి ఉంచుకుందాం। ఇప్పుడు నేను ఆయిల్ అనేది హీట్ చేసుకున్నటువంటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా మనం చేయితోనే రౌండ్గా ప్రెస్ చేసుకుంటే ఈజీగా వస్తాయండి। కాస్త మందంగా చేసుకోవాలి, మరీ సన్నగా కూడా చేసుకోవద్దు। కొందరు సన్నగా కూడా చేసుకుంటారు మన ఇష్టాన్ని బట్టి। సో వీటిని మనం ఇలా ఆయిల్లో, హీట్ ఉన్నటువంటి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। మనకు
సజ్జ బూరెలు అనేవి చాలా టేస్టీ, అదేవిధంగా హెల్తీగా కూడా ఉంటాయండి. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి కంప్లీట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి, అప్పుడు బాగా కుక్ అవుతాయండి. కంప్లీట్ చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా పిండినంతా కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చే వాటర్ అనేది ఇలా చేతికి అద్దుకుంటూ మనం వాటర్ని తడుపుకుంటూ లైట్గా వాటర్ స్ప్రెడ్ చేస్తూ మనం రోటీలా ఆ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి, బూరెని రెడీ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని హీట్గా ఉన్నటువంటి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలాగే కంప్లీట్ పిండిని కూడా నేను డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఒక కేజీ 4 గ్లాసుల పిండికి నాకు రెడీ అయినటువంటి బూరెలు కూడా చూడండి, నాకు ఇన్ని బూరెలు రెడీ అయ్యాయండి. నేను 1 కేజీ 4 గ్లాసుల పిండికి మనకు ప్రిపేర్ అయినటువంటి బూరెలు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై